బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 80 నుంచి 85 సీట్లలో గెలుస్తామని చెప్పారు. రేపు స్క్రీనింగ్ కమిటీ చివరి సమావేశాన్ని నిర్వహిస్తామని, సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి రిపోర్ట్ అందజేస్తామని చెప్పారు. ఇక 70 మందితో లిస్టు ప్రకటించే అవకాశం ఉంటుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ ది రాజకర్ల పాలనాన్ని ఆయన గద్దె తింపడమే తమ టార్గెట్ అన్నారు. పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ పూర్తిగా విఫలమైందన్నారు. ఇక సీట్లు అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్ లో లేదని, బీఆర్ఎస్ నేతలే ఎమ్మెల్యే సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుందో ముందు హరీష్ రావు తెలుసుకోవాలని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సు దగ్గర బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 80 నుంచి 85 సీట్లలో గెలుస్తామని చెప్పారు. రేపు స్క్రీనింగ్ కమిటీ చివరి సమావేశాన్ని నిర్వహిస్తామని, సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి రిపోర్ట్ అందజేస్తామని చెప్పారు. 70 మందితో లిస్టు ప్రకటించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ ది రాజకర్ల పాలనాన్ని ఆయన గద్దె దింపడమే తమ టార్గెట్ అన్నారు. ఇక పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ పూర్తిగా విఫలమైందన్నారు. సీట్లు అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్ లో లేదని, బీఆర్ఎస్ నేతలే ఎమ్మెల్యే సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుందో ముందు హరీష్ రావు తెలుసుకోవాలని మండిపడ్డారు. వెంటనే దాన్ని కూడా ఎగ్జామ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. ఏదో మేమందరం లొలి పెట్టినంత మాత్రాన 70,000 టీచర్ పోస్ట్ ఖాళీ ఉంటే 5,800 పోస్టులు నామినల్ గా టీఆర్టీ పిలిచినట్టు పిలిచి దాన్ని కూడా మళ్ళీ పోస్ట్ పోన్ చేసిండు. ఇప్పుడు ఇవి ఎన్నికల దాకా టీఆర్టీ లేదని చెప్పిండు. మేము 3 నెలలకెళ్ళి కొట్లాడుతుంటే నా భయానికి మళ్ళా టీఆర్టీ నోటిఫికేషన్ ఇస్తున్నాడు. 70,000 ఖాళీ ఉంటే 6,000. అందుకనే ప్రభుత్వానికి తప్పకుండా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తాం. ఎట్టి పరిస్థితులు ఏదైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చిన 100 రోజుల్లోనే మేమిచ్చిన 6 గ్యారంటీ హామీలు, మేమిచ్చే 6 హామీలు ఆయన లాగా 100,000,000,000కి ఏం కాదు. పేదవాడు బతకడానికి బతుకునిచ్చే హామీలు. మహిళలు ఈరోజు గ్యాస్ సిలిండర్ కొనలేక మళ్ళా కట్టెల పొయ్యి మీద అన్నం వండుకుంటూ కళ్ళల్లో నీళ్లు ఇట్లా ఏడుస్తున్నారు. నేను కేటీఆర్ కేంద్రంటే స్పెషల్ పేటలో ఇప్పుడే తీసుకుపోతా, అలా మొత్తం మంత్రివర్గ గారిని తీసుకుపోతా. ఫీవర్ తగ్గినాక కేసీఆర్ని కూడా రమ్మని ఇన్వైట్ చేపిస్తా. మా సిద్ధరామయ్య గారితో కేసీఆర్కి ఇన్వైట్ చేపిస్తా. ఆర్టీసీ బస్సు దగ్గర పోయి బస్ ఎక్కమని చెప్తా ఆర్టీసీలా. ఆర్టీసీలో మగవాళ్ళు ఎవరికి ప్లేస్ లేదు, అంత ఆడోళ్ళే. వాళ్ళు షాపింగ్ పోయినా, కూరగాయలకు పోయినా, గుడికి పోయినా, పిల్లల ఇంటికి పోయినా ఫ్రీగా పోతున్నారు. ఇప్పుడు ఆర్టీసీని రద్దు చేస్తున్నారంటే 36 మంది ఆత్మహత్య చేసుకుంది. ఇంత చండాలమైన పాలన